హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు ఎద్దు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. దానికంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఎద్దు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది, మనకు జీవితంలో జరిగే శుభ అశుభాలేంటి తెలుసుకుందాము. ఎద్దు కలలో కనిపించినట్లయితే మీపై శత్రువులు కుట్ర పన్నుతున్నారని గ్రహించండి. ఎద్దులను చంపుతున్నట్లుగా మీరు కలలో చూసినట్లయితే మీరు పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవటానికి ప్రాకులాడుతున్నారని అర్థము. ఈ కళ స్త్రీలకు వచ్చినట్లయితే మగవారిపై పెత్తనం చెలాయించుటకు చూస్తున్నారని అర్థము. మరి పురుషులు ఎద్దును చంపుతున్నట్లుగా కళలో చూసినట్లయితే తమ గొయ్యిని వాళ్లే తోవుకుంటున్నారని అర్థము. మీ అభివృద్ధిని మీరే ఆటంకపరుచుకుంటున్నారని అర్థము. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. స్త్రీలకు కలలో ఎద్దు కనపడినట్లయితే పురుషాధిక్యతకు లోనవుతున్నారని గ్రహించాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎద్దుపై కూర్చొని సవారీ చేస్తున్నట్లుగా కలలో చూసినట్లయితే సంఘంలో మీదే పైచేయిగా ఉంటుందని భావించండి. ఎద్దు కుమ్ముతున్నట్లుగా గనక స్త్రీలు కలలో చూసినట్లయితే తమ జీవిత భాగస్వాములను కాని ఆప్తులను కాని మభ్య పెడుతున్నారని అర్థము. తద్వారా చెడు ఎదురవ్వబోతుందని గ్రహించండి, జాగ్రత్త వహించండి. మీరు కలలో ఎడ్లను చిక్కిపోయినట్లుగా గనక చూసినట్లయితే కరువు కాటకాలు వస్తాయి. మీరు కలలో ఎడ్లను నీరు త్రాగుతుండగా గనక చూసినట్లయితే ఎడ్లను నీరు త్రాగించుటకు తీసుకువెళ్తున్నట్లుగా గనక చూసినట్లయితే అశుభములు కలుగుతాయి, జాగ్రత్తగా ఉండాలని అర్థము. మీరు కలలో ఎడ్లను మేపుతున్నట్లుగా గనక చూసినట్లయితే చాలా మంచిది, మంచి మేలు జరుగుతుంది. మీ అన్ని పనులలో మీకు విజయం సిద్ధిస్తుంది, రానున్న కార్యాలలో విజయం పొందుతారని. కాబట్టి పనులను జాగ్రత్తగా చేసుకుంటే విజయం సిద్ధిస్తుందని అర్థము. చూశారు కదా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.